ఎవరో చిల్లరగాళ్ళు చేసేటువంటి పిచ్చి ప్రచారాలు కాకుండా కొంచెం మంచి పద్ధతిలో పోవాలి. ఈ చిల్లరగాళ్ళు ఎందుకన్నా వాళ్ళు చేస్తున్న కొన్ని పత్రికలు ఇప్పటికి కూడా వాళ్ళ దుర్మార్గాలు మానుకుంటలేదు. వాళ్ళకి తెలిసి తెలియక పిచ్చి రాతలు కొన్ని రాస్తూ ఉన్నారు. ఐఎమ్ సారీ ఫర్ దాట్. మొన్న ఒక పత్రిక నేను పేరు చెప్పాను, చాలా దరిద్రమైన రాత రాసినారు. వైద్యులకు రక్షణ ఏది? వైద్యులకు రక్షణ ప్రభుత్వం చూడాలి. ఈ పత్రిక అనేది చూస్తారు ఆయన, నాకు అర్థమైంది. మైండ్ ఉండాలేమన్నా, ఎందుకు రాయాలా? సంస్కారం ఉండాలా? బుద్ధి జ్ఞానం ఉండాలేమన్నా? పీపీఈ కిట్లు లేవు. పీపీఈ కిట్లు మా దగ్గర ఇప్పుడు 40,000 నీకు తెలుసా లెక్క? నీవే కేసు కూడా వేస్తే మేము అవసరం అనుకుంటే. ఈ టైంలో ధైర్యం కల్పించాల్సింది, మనోధైర్యం కల్పించాల్సి పోయి ఇంత గొప్ప త్యాగమూర్తుల్లాగా పనిచేసే డాక్టర్లకు వాళ్ళ మనోధైర్యాన్ని కోల్పోయేటట్టు వెకిలి వార్తలు రాయడం దేనికి పనికొస్తుందండి? ఇది ఇవి వీళ్ళైనా దేశాన్ని కాపాడుతారు? వీళ్ళు దేశాన్ని పనికొస్తారా? ఈ పత్రికలు, ఈ రాతలు, వెరీ సారీ, వెరీ వెరీ సారీ. ఇది చాలా దుర్మార్గం, చాలా హేయం. వీళ్ళు అనుకుంటున్న ఇంకా ఇట్నే కొనసాగుతామని కానీ వాళ్ళకి శిక్ష తప్పదు, గ్యారంటీగా చెప్తున్నా నేను. ఇది మంచిది కాదు. ఈ టైంలో ఒకటి తక్కువ సగబెట్టేట్టు ఉండాలి. ఈ టైంలో ఇప్పుడు కూడా ప్రభుత్వాన్ని ఏం విరుతున్నాడు? నీ బొంద పెడతావా? నువ్వు చెప్పింది సత్యమా? పూర్తి అసత్యం, పూర్తి 100% అబద్ధం. అటువంటి వార్తలు ఎందుకు రాయాలా? సాధనైతే రెండు మంచి వార్తలు రాయాలి, లేదా ఇట్లా పండుకో. అంతవరకు పాత్ర ఉండాలి. కానీ టైం అండ్ అగైన్ అప్పీల్ చేసుకుంటే కూడా వైద్యులకు రక్షణ ఏది? రక్షణ లేదా వైద్యులకు? నీకే ఉందా బాధ్యత? మాకు లేదా? ఆల్రెడీ ఒక 5 లక్షలకు ఇట్లా ఆర్డర్ చేసినాం. ఇంత విపత్కర పరిస్థితులలో 100,000 మాస్కులకు ఆర్డర్ చేసినాం. మాకు తెలియదా ఏం అవసరమో? పంటుందా? మా హెల్త్ మినిస్టర్ పంటున్నా, మేము పంటున్నామా? నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను అనేకసార్లు. ఒక వైద్యం ఒకటే కాదు కదా, రేపు రాష్ట్రం ఏంటో జరగాల, ఆర్థికమైంది, మంచి ఏంది, రేషన్ ఇచ్చినాం ఇప్పుడు, మళ్ళీ రేపు రేషన్ ఏంది? ఒకవేళ లాక్డౌన్ పొడిగించాల్సి వస్తే అప్పుడు పరిస్థితి ఏంది? ప్రజలు ఎంత ఉపాధి కోల్పోతున్నారు? 100,000 మంది కార్మికులు వేరే రాష్ట్రాల వాళ్ళు ఇక్కడ క్యాంపులు ఏర్పాటు చేసింది. చీఫ్ సెక్రటరీ గారు ఇనిషియేట్ చేసుకొని 2-3 రోజులు రాత్రి పగలు పనిచేసి పట్టుకున్నాం. కలెక్టర్లకు అప్పచెప్పినాం, జిహెచ్ఎంసీలో అన్నపూర్ణ సెంటర్లు పెంచినాం, పక్క మున్సిపల్ కార్పొరేషన్లు పెంచినాం. ఎన్నో ఉన్నాయి బాధలు ప్రజలకు. ఈ టైంలో ఒకరికొకరు భుజం తోడై, భుజం ఆని గొప్పగా సమాజాన్ని ముందుకు తీసుకుపోయే టైంలో ఇప్పటికైనా ఈ వక్రబుద్ధి ఉన్న వాళ్ళు కొన్ని సక్రమంగా తయారు కావాలని కోరుతా ఉన్నా. అది మీ కర్మ, మీకు మంచిది కాదు, అది ఎవరికి కూడా మంచిది కాదు. ఇటువంటి చిలదేశాల ఇష్టలకు మీకు గ్యారంటీ కరోనా కలగాలని శాపం కూడా పెడుతున్నా ఈ దుర్మార్గం చేస్తులకు. ఈ టైంలో ఎందుకని నాకు అర్థం కాదు. కానీ మీకు అస్తే తెలుస్తుంది ఆ జబ్బు, ఆ ట్రౌమా, ఆ బాధ. ఈ టైంలో కూడా ఈ పని చేయాలన్న చాలా బాధతో ఆవేదనతో చెప్తా ఉన్నాను ఈ మాట. ఐఎమ్ వెరీ సారీ. రాజకీయాలు బోలే టైం ఉందా బాబు? ఇంతలేదు కావాల్సిన మైదానం ఉన్నది. ఇంకా ఎలక్షన్లకు ఇంకో 4 ఏమున్నాయి. అంత సార్లు అయిపోతే అప్పుడు చూసుకుందాం దమ్ముడు ఏమని దమ్మెంతను. తప్పకుండా ఈ కరోనా మీద యుద్ధం చేయొచ్చు, గెలవచ్చు. ముఖ్యమంత్రి గారు, మీరు పదే పదే చెప్తున్నారు, నేను చూస్తున్నా టీవీలలో. ప్రధానమంత్రి గారితో చాలాసార్లు మాట్లాడిన, మమ్మల్ని అందరినీ ప్రధానమంత్రి సంప్రదిస్తుండు, మా అందరి సలహాలు సూచనలు తీసుకొని ప్రధానమంత్రి ముందుకెళ్తుండు, మేము ప్రధానమంత్రికి పూర్తి స్థాయిలో సహకరిస్తున్నాం, ఇవన్నీ మీరు చెప్తున్నారు, సంతోషం, బాగుంది. మరి మీరెందుకు ఈడో ప్రధాన ప్రతిపక్ష పార్టీలను ఒక్కరిని కూడా సంప్రదిస్తలేరు? శాసనసభలో ఉన్న ప్రధాన ప్రతిపక్ష పార్టీ నాయకులనైనా పిలవాలి కదా, పార్టీ అధ్యక్షులతోనైనా మాట్లాడాలి కదా, క్షేత్రస్థాయిలో ఏం సమస్యలు ఉన్నాయో. ఇప్పుడు ప్రధానమంత్రి ప్రధాన రాజకీయ పార్టీల అందరి నాయకులతో మాట్లాడి కరోనా రావాలి పోవాలంటూ ఎవడైనా కోరుకుంటాడా? ఎవడైనా శత్రువుకైనా కరోనా రావద్దు కాపాడాలనుకుంటున్నాం. కేసీఆర్ తప్పుడు పనులను ప్రశ్నిస్తే వాళ్ళకి కరోనా రావాలని కేసీఆర్ అంటున్నాడు. ఏం సంకేతం ఏదలుచుకున్నాడు? అంటే కేసీఆర్ చేసే తప్పుడు పనుల గురించి ఎవరు మాట్లాడినా వాళ్ళ కరోనా వచ్చి సావాలని ముఖ్యమంత్రి కోరుకుంటున్నాడంటే కరోనా వ్యాప్తి కోసం పరోక్షంగా ముఖ్యమంత్రి బ్రాండ్ అంబాసిడర్గా మారిండు. ఇట్లాంటి తప్పుడు ప్రచారాలు చేసినా కేసీఆర్ మీద కేసు కట్టాలి. మొదట్లో ఈయననే చెప్పాడు, పారాసిటమాల్ వేసుకుంటే రమ్మన్న రాదు, పారిపోతుంది కరోనా, అప్పుడు నీకు సపోర్ట్లు కొట్టాలి. మళ్ళీ తర్వాత ఇది భయంకరమైన వ్యాధి, దీన్ని మొత్తం నిర్బంధించాలన్నావు, అప్పుడు సపోర్ట్లు కొట్టాలి. మొన్ననే ప్రెస్ మీట్లో చెప్పాడు, 5-6 తారీఖు తర్వాత అసలు కరోనా కనిపించమన్నా కనిపించదని, మళ్ళీ ఇప్పుడు అంటుండు 3 తారీఖు అని. అంటే తేపకోసారి నోటికి వచ్చింది నువ్వు మాట్లాడితే, నువ్వు మాట్లాడిన దానిలో మేము సమర్థించుకుంటూ పోవాలనా? నువ్వు చేసింది తప్పు అని ఏమైనా సూచన చేస్తే దానికి తిట్లా? నువ్వు ఎందుకు ఈరోజు మాకు తెలిసిన వాళ్ళు హాస్పిటల్లలో చేరిండు, 4 రోజుల వరకు వాళ్ళను ఏవైతే పరీక్షలు చేసిండ్రో రిజల్ట్స్ ఇస్తలేరు. 4 రోజుల వరకు ఒకవేళ పాజిటివ్ వస్తే వాళ్ళ కుటుంబంలో ఇతరులకు సోకకుండా తీసుకోవాల్సిన చర్యలకు ప్రభుత్వం చేపడతలేదు.
నాలుగు రోజులు నరకయాతను అనుభవించాల్సి వస్తుంది. క్వారంటైన్ లాంటి ఒక రూమ్ లో నిర్బంధించి వాళ్ళకి పరీక్ష, నాలుగు రోజులు రిజల్ట్ రాకపోతే కుటుంబ సభ్యులకు ఎంత వేదన ఉంటుంది. నేను ముఖ్యమంత్రిని సూచన చేస్తున్నాను, ఇన్ని ప్రైవేట్ అంటే దేశానికే కాదు ప్రపంచంలోనే హైదరాబాద్ పర్టికులర్గా వైద్యానికి ఒక పెద్ద హబ్. ఈరోజు ఏ ఎలాంటి రోగాలకైనా వైద్యం అందించగలిగిన శక్తి సామర్థ్యాలు హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రులకు ఉన్నాయి, 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్లో ఉన్న మొత్తం యంత్రాంగాన్ని, మొత్తం వ్యవస్థలని ప్రభుత్వం ఎందుకు వాడుకుంటలేదు? కేవలం సీసీఎంబీలా అని. ఈరోజు ఏ ఎలాంటి రోగాలకైనా వైద్యం అందించగలిగిన శక్తి సామర్థ్యాలు హైదరాబాద్లో ఉన్న ఆసుపత్రులకు ఉన్నాయి, 22 మెడికల్ కాలేజీలు ఉన్నాయి. ఈ ప్రైవేట్లో ఉన్న మొత్తం యంత్రాంగాన్ని, మొత్తం వ్యవస్థలని ప్రభుత్వం ఎందుకు వాడుకుంటలేదు? కేవలం సీసీఎంబీలా నిమ్స్లో కేవలం ప్రభుత్వానికి సంబంధించిన వాటిలోనే మీరు ఈ పరీక్షలు చేస్తామనడం ద్వారా నా 5-6 రోజులు జాప్యం అవుతుంది. ఒక వ్యక్తి యొక్క పరీక్షలు పాజిటివ్ ఆ నెగిటివ్ ఆ చెప్పడానికి మినిమం 4 రోజుల నుంచి 6 రోజులు పడుతుంది. దాంతో పేషెంట్ తిరగబడుతున్నారు. ఇట్లాంటి సూచనలు మరి నువ్వు కూడా ప్రధానమంత్రి ఎట్లయితే ప్రతిపక్షాలను ఇతరులను సంప్రదించి నిర్ణయాలు తీసుకుంటుండో, మీరు కూడా ఎందుకు ప్రధాన ప్రతిపక్ష పార్టీలను శాసనసభలో ఉన్న ఎంఐఎం కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, ఎందుకు చర్చిస్తలేరు? మీరు ఇప్పటి వరకు నాగేశ్వరరెడ్డితోనో గురువారెడ్డితోనో లేకపోతే సోమరాజుతోనో వైద్య నిపుణులతో ఒక సమావేశం ఏర్పాటు చేసిండ ముఖ్యమంత్రి? కనీసం వాళ్ళ సలహాలు సూచనలన్న తీసుకున్నాడా? అంటే మొత్తం నీకు తెలుసా, ఇంక మొత్తం నువ్వే చేసేస్తావా? మరి నువ్వు మొత్తం నువ్వు తెలిసినావు, నువ్వు చెప్పినావు కదా పారాసిటమాల్ వేసుకుంటే రానే రాదని. మేము ఎవరేం ఏం మాట్లాడతలేం కాదు, ఇది సమయం కాదు, సందర్భం కాదు, విమర్శిస్తే మంచిది కాదు, ప్రజలలో తప్పుడు సంకేతాలు పోతే రాజకీయ నాయకులు ఎప్పుడు రాజకీయాల కోసమే తాపత్రయపడుతుంటారు అని అనుకుంటారని చెప్పి మేము చాలా సమయం పాటించి గమనిస్తున్నాం. మీరే కరోనా వైరస్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్ని రకాల స్టేట్మెంట్లు ఇచ్చిండ్రు, ఎన్ని రకాలుగా మార్చి మార్చి మాట్లాడిండ్రు. Subscribe us and press the bell icon for more interesting updates.